I don't think the wicket really changes a lot. Tatya, coffee. I don't really think the post really matters. Thank you, my boy. It's okay. How is your health? Fine, Tatya. Good. It's not that quick an outfield, but it'll still reach the boundary. 14 for 2 after 3. Hi. Hi. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నా. ఓ, మరి నాకు అక్కడికి తీసుకురమంటావా? వద్దులే కానీ. పోనీ, నేనే అక్కడికి రానా? వద్దు, తాతయ్య ఉన్నారు. మీ తాతయ్యకి వేరే పని పట్టేం లేదా? అడిగి చెప్పమంటావా? వద్దులే, నువ్వైతే కిందికి రా. ఎందుకు? ఇద్దరం కలిసి బయట ఊరంతా తిరుగుదాం. ఈవినింగ్ రమ్మంటావా? ఆ ఓకే, అయితే నువ్వు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, నేను ఏదో చెప్పి వస్తాను, నువ్వు అక్కడే ఉండు. సరే మరి, త్వరగా వచ్చాయి. హలో, ఎక్కడికి బయలుదేరుతున్నావు? అది అదే తాతయ్య, గార్మెంట్ షాప్కి వెళ్తున్నా. గార్మెంట్ షాప్క గర్ల్ ఫ్రెండ్ కలవడానికి? గర్ల్ ఫ్రెండా? అంటే ఎవరు తాతయ్య? చా, అమాయకత్వం నటించడంలో ఆస్కార్ అవార్డు నీదేనోయ్. లుక్ మై డియర్ యంగ్ మ్యాన్, గన్స్ గర్ల్స్ ఒకటే. నీలాంటి వాళ్ళు కనబడినప్పుడు ట్రిగ్గర్ నొక్కుతారు. బుల్లెట్ తగిలిన వాడికి పెయిన్, ట్రిగ్గర్ నొక్కిన అమ్మాయికి గెయిన్, అది వాళ్ళ లెక్క. నా లెక్క వేరు తాతయ్య, ట్రిగ్గర్ నేను నొక్కుతా. నా గతం గుర్తు రాగానే నేను నొక్కుతాను దీన్ని. నేను ఒక్కడనే ఇంట్లో ఉండి ఏం చేయను, నేను నీతో వస్తాను పద. తాతయ్య మీరు ఇటు వెళ్తారా, నేను అటు వెళ్తాను. నువ్వు అటు నేనిటు ఎందుకు, ఇద్దరం ఇటే వెళదాం. అవును, ఎవరో ఒక అమ్మాయి నీ వెంట పడుతుందన్నావుగా. అవును తాతయ్య, ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు పడుతుందా? వదిలేసింది తాతయ్య. నాకు అప్పుడే తెలుసు వదిలేస్తుందని. అయినా ఈ రోజుల్లో అంత సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారయ్యా? ప్రేమ అంటే ఫ్యాషన్స్ తప్ప ఎమోషన్స్ ఏమాత్రం ఉండవు ఈ కాలం అమ్మాయి. ఆయన నా పిచ్చి కాకపోతే మనం చెప్పేది వినే స్టేజ్లో ఈ కాలం కుర్రాళ్ళు ఉన్నారా? అక్కడికి సంతోషం. ఆపు తాతయ్య నీ సొదానకుండా గౌరవంగా పారిపోయాడు. చూసావా, నిన్ను కలవాలంటే ఎన్ని కష్టాలు పడాలో. నువ్వేమో సింపుల్గా కలుద్దాం రా అంటావు. అయినా ఆ ముసలాడికి ఎందుకంత భయపడతావు? తాతయ్య అంటే భయం కాదు, గౌరవం. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది ఆయన ఒక్కరే. ఆయన కూడా దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఓహో, అయితే నేను దూరం అయితే ఓకేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నానా చోయ్? నువ్వు నీ ప్రేమ ఎన్ని రోజులు ఉంటాయో తెలీదే. అంటే నా ప్రేమ మీద నమ్మకం లేదా? నమ్మకం లేదా? చెప్పా చోయ్, చెప్పు, చెప్పమంటుంటే. చూడు వాడెలా వింతగా చూసుకుంటూ వెళ్తున్నాడు. పోరా. వాడి గర్ల్ ఫ్రెండ్ కన్నా నేనే బాగున్నానని కుళ్ళతో చూస్తున్నాడు. మరి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లేదు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? నా ఫిగర్ అలాంటిది, నన్ను ప్రేమించిన వాళ్ళలో వాళ్ళు ఉండుంటారు. నువ్వు నాతో ఉండడం చూసి నీకు వార్నింగ్ ఇవ్వడానికి వస్తున్నారు అనుకుంటా. అంటే మన లవ్ స్టోరీలో విలన్స్ కూడా ఉన్నారా? Yes, of course. ఇరిటేటింగ్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏం చేద్దాం? ఇంకేముంది, మనం ఇక్కడి నుంచి పారిపోదాం పద. ఆ విలన్ గాని ఎక్కడో చూసాను. మొన్న నా ఇంటి అడ్రస్ వాడే చెప్పాడు. హలో సార్, మీరు ఇలా డల్గా కూర్చుంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడికి మిమ్మల్ని పిలిపించలేదు. ఇంకా ఎంతమంది ఇలా వెంట పడుతున్నారు? సూపర్ ఫిగర్ అన్నాక ఎంతో మంది వెంట పడుతుంటారు. అలా నా అందరినీ లవ్ చేయలేం కదా. ఏదో మీలాంటి వాళ్ళు దొరికితే తప్ప. అయినా ఏంటో పొసెసివ్నెస్. చూడు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఈ విషయం కనుక తాతయ్యకి తెలిస్తే నా పని అయిపోతుంది తెలుసా? నీతో మాట్లాడడానికి పిలిపించాను, పోట్లాడడానికి కాదు. ఇలా మాట్లాడి మూడంతా పాడు చేసావు. ఊరికే సీరియస్ అవుతావు ఎందుకు? తింటావా సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఎంత గంటకు? 500? 2 గంటలు అయితే 800 సార్. ఆలోచించకండి. ఓకే చెప్పు, 1+1 ఆఫర్లో ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు వెళ్ళు.
ఏం భయపడద్దు, ఇక్కడ ఉన్నంత మనోలే సార్. రే వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. మా మాట పడకండి సార్, నేనున్నాను కదా. నాకు ఏ పల్లీలు అవసరం లేదు, నువ్వు ఇక్కడ చెప్పు ప్లీజ్. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నాను సార్. తాతయ్య వచ్చే టైం అయింది, వెళ్దామా? ప్లీజ్ కొద్దిసేపు ఉందో, మళ్ళీ కలుస్తాం కదా. అబ్బా ఇప్పటికే లేట్ అయిపోయింది, ఓకేనా? దా వెళ్దాం. సార్ కరెంటు బిల్. థ్యాంక్ యూ, ఉంటాను సార్. కళ్ళు తెరిస్తే చాలు, నువ్వే కనిపిస్తున్నావు. ఎదురుగా ఉంటే కనిపించరా మరి? అరే మాటలు కూడా వినిపిస్తున్నాయే. వినిపించడం కాదు, ఇలా షార్ట్లో చూస్తుంటే ముద్దొస్తున్నావు. అంటే నువ్వు పళ్ళు పల్లెవి చేసిన ఎక్స్పోజింగ్ చాలు, వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా. నువ్వేంటి సడన్ గా వచ్చేసావు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. సర్ప్రైజా? తాతయ్య గారిని చూస్తే ఇద్దరం బుక్ అయినట్టే. పద బయటకెళ్ళి. కూల్ అజయ్, అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక, నువ్వెవరని అడిగితే ఏం చెప్పాలి? మనవరాలను చూపు తాతయ్యకి, అయినా ఎప్పటికైనా తెలియాల్సిందేగా. ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు, ప్లీజ్ నువ్వు దాక్కో. ఇక్కడ దాక్కున్నా? అక్కడ కనిపిస్తావు కదా. పోనీ అక్కడ అక్కడ కనిపిస్తావు. సరే నేను దాక్కుంటానులే, కానీ వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. సరే నువ్వు దాక్కో. సరే బిలీవ్ మీ, వెళ్ళు. గుడ్ ఈవినింగ్ అజయ్. అప్పుడే వచ్చేసారేంటి? అప్పుడేమిటి, మనకు టైం అవ్వలేదా? అవును ఆమ్లెట్స్ కేక్స్ ఉన్నాయా? ఏమో తాతయ్య. రాత్రి వైన్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను, పెట్టావా? తెలియదు తాతయ్య. ఏమిటో షాక్ అయి చూస్తున్నావు? ఏలే తాతయ్య, ఇట్స్ ఓకే తాతయ్య, మామూలుగానే ఉన్నాను. ఏమీ లేదంట, వెనక చూస్తావు, ఏముంది అక్కడ? ఏలే తాతయ్య. తాతయ్య మా ముందు అందుకేగా వచ్చింది. సరే తాతయ్య తీసుకొస్తాను. చిల్లర బాబు అందంగా బుక్ అయిపోయినట్టున్నాను. ఇదొకటి, ఇది టైంకి రావాలా? తాతయ్య మందు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అజయ్ చెప్పండి. డాక్టర్ గారు ఫోన్ చేశారు, ఒక రెండు రోజుల తర్వాత నువ్వు వెళ్ళే ఆయన్ని కలు. ఓకే తాతయ్య. నువ్వు కూడా వేసుకో. నేను తర్వాత. తాతయ్య గుడ్డు కోసం ఆమ్లెట్ తీసుకొస్తానే, వన్ సెకండ్, ఇప్పుడు వచ్చేస్తాను. గుడ్డు గుడ్డు గుడ్డుకు ఆమ్లెట్? గుడ్డు కోసం ఆమ్లెట్ తీసుకొస్తావా? ఇలా సడన్ గా వచ్చి నన్ను టెన్షన్ పెట్టకపోతే ఏదైనా సిగ్నల్ ఇవ్వచ్చు కదా. ఎన్నిసార్లు ఇవ్వని సిగ్నల్, ఇంకొంచెం పెద్ద సిగ్నల్ ఇచ్చుంటే విండో పగిలిండేది.